ఎక్స్‌ప్రెస్. త్వరగా వెళ్ళండి సార్, మీరు వెళ్ళేలోపు బండి వెళ్ళిపోయేలా ఉంది. పరిగెత్తికెళ్ళైనా పట్టుకోను. ఇలాంటి అందమైన ఫేస్ రోజు ఈ ఫేస్ ని చూస్తున్నా మళ్ళీ 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 చూడాలనిపిస్తూనే ఉంది. నువ్వు ఒక మగ ఐశ్వర్య రాయిరా. కారు నచ్చిరుత అరే సాలే కమీనే ఉల్లకబట్టే ఉండే చేతను కళ్ళు తొప్పయా నీ అయ్యి ఆగవేరా. రాత్రి దాగింది ఇంకా దిగలేదు అనుకుంటా. ఈ రోజు లో కూడా 60లో పోతాడు పెద్ద నాకు. ఎంత హిందీలో తిట్టినా కూడా మన బాటలో తిడితే తిట్టే వేరప్ప. టాక్సీ వస్తుందా? సైడ్ మిర్రర్ లేకుండా వస్తుంది, పర్వాలేదా? ఏంటి బ్రదర్, ఉదయాన్న టెన్షన్ గా ఉన్నట్టున్నావు. ఉదయాన్నే మన ఇమేజ్ ఒక డామేజ్ చేసి వెళ్ళిపోయాడప్ప. లేస్తూనే ఎవరు మొహం చూసావేంటి? అది ఆల్రెడీ ఒకటి నిరూపించి వెళ్ళాడు, మళ్ళీ నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలా? అది ఎక్కడికి వెళ్ళాలో మటుకు చెప్పు. అంధేరి వరకు వెళ్ళాలి. అట్నే వచ్చి కార్ లో కూర్చో. అది ఈడికి కాలు వన్ సైడ్ పోయింది, నా కార్ అద్దము వన్ సైడ్ పోయింది. నా కర్మ పొద్దు నుంచి అన్ని వన్ సైడ్ లో జరుగుతుంది. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ సొంతూరు బిజవాడ? అమ్మని ఎలా కనిపెట్టేశా? ఇందాక దొళ్ళకొట్టి దూపం వేసావుగా, అప్పుడు కనిపెట్టా. సరే ఎన్ని రోజులు? ఎన్నేళ్ళది నువ్వు బాంబేకి వచ్చి? 15 సంవత్సరాలకి ఇక్కడే ఉంటున్నా. ఏ విషయం మీద ఇక్కడికి వచ్చి? పెళ్ళైందా? అయిందబ్బా. 5 సంవత్సరాలు అయింది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఎందుకలా ఏడుపు మొహంతో చెప్తున్నావు? ఆర్ని ఎప్పుడు బండిలో ఎక్కే వాళ్ళని మనం ప్రశ్నలు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పేవాడు. వీడేంటి మనం ప్రశ్నిస్తున్నాడు? బండి దిగే లోపల నేను ఒక్క ప్రశ్న అడగాలి. బాంబే ఒక్క ప్రశ్న అయినా నేను నిన్ను అడగాలి. అడుగు బ్రదర్. మధ్యలో నువ్వు మాట్లాడకూడదు. అలాగే. అవును, ఏ విషయం మీద నువ్వు ఇక్కడ? ఇదే అనుకుంటాను బ్రదర్. లెఫ్ట్ లాప్. మంచి కష్టం, కష్టపెట్టడానికి వచ్చాడు. దిగవయ్యా. మనిషి అనేవాడు ఎదుటి వాడిని ఒక్క మాటనా మాట్లాడేవాడు. అలా కాకుండా వీడిపాటి వీడియో లోడలోడ వాగితే ఎలాగా? థాంక్స్ సార్. డబ్బులు వెయిట్ చేయి బ్రదర్, రెడీ అయ్యి వస్తాను. మళ్ళీ ఇదో ఒకటి భయ్యా. ఏ ఛాయా భయ్యా, నాకు నోరుంది భయ్యా. ఉంది కాబట్టి చెప్పానయ్యా, ఇస్తాడు తాగు. హాయ్, I'm Krishna from Vizag. This is my ID card. Sure. Hello, brother. వెళదామా? ఏంటి బ్రదర్, నోరు మూతపడింది? హే నిన్నే ఏంటి మాట్లాడడం మానేశావు? ఎక్కడ నువ్వు నన్ను మాట్లాడినిచ్చావు? ఆధార్ కార్డ్ ఆఫీసర్ లాగా నా గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని నువ్వు తెలుసుకున్నావు. నీ గురించి ఒక్క విషయం, ఒక్క విషయం అన్న నాకు తెలిసిందా? నీ బాధ ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అంతే కదా. అడుగు, చెప్తాను. సరే నాయన, బండిని యూటర్న్ చేసి దీనికైనా గుద్దేయాలి.